इंग्ली बात्रूम चली बैठे बैठक अच्छा बात्रूम चली तारे अच्छा मल्ल मरी लक्ष्मी कल दूर मारे आठ दूर मारे पड़कोनी दपको पंप रु पंपना आधार मल्स मल्सरा शर्रफे बस स्टाते लंजकोर गीड़े कदरा ये इल्लू दौर कर ऐसा नहीं करता कोई चटानी हाँ इंसान को बच्चे डालने की ये बोर मत चल यारे मारी लंचे कोड काटे ने रूप कुटर ने रानू ना लंचे नहीं ये रो मालूम आरा कर रा आरा नहीं मालूम मरी आरा इच्छी पुस्तक वाला नहीं कर रा का इफ़ोज़ जगा दरो ममरा लंचे ना ना चिप्रो ममरे एलवेट लक्ष्मीदेवी बिड ने अकड़ भगवंत इंतकम्मा मगम पल पाई लंजुलांटे मेम मनसावलूजाबाप को इडबाप को रावल तिरुपति इंटाप को दी शंबुल शंबु तेलगा इधर कल लंजकोड़क वाल मन वी तुम्हारा लेसीपोदे मे नीलैत पेट्रोल
आये मुझे नी मुझे मरी एवते खाड़े फलन अच्छे मैं फैन अव सुनने फोन का मम्म दाशोल्लू पुष्टम पड़ते धर्म दी మమ్మల సూరు గిందల్ అంటారే సూరు గిందల్ని నేను సూరునే చూడా హప్పా మాది నువ్వేం చూస్తావురా నా దగ్గర ఏం పాడవటరా నీ సూరుక సూపెట్ట మా అక్క సూపెట్ట నీకు సూరు గిందల్ల బుచ్చం చూడను అన్న బుచ్చం చూడ మా చెల్లె ఓ అక్క నాకేందో డౌట్ అనిపిస్తాంది అంతేరా డౌట్ ఎందుకైనా మరి ఎవ్వంది పడతావురా ఇంతైన దారి ఇంతకు లోతైన దారి ఇంటిల్ల చేత బుచ్చం పడతానమ్మా वर्षा पड़ताेद कथके लंजकोड़क वील इंत मंचको सूत्रा Yeah.
ఎప్పుడత్తా బిడినప్పుడు ఇస్తున్నాడు కుల్లడు దేవరంగమయ్య. ఓ బిడ్డ లక్ష్మీదేవి నీ చేతి దారం భర్త గారు నేను ఒక్క మాట అడుగుతా బిడ్డ. మాట్లాడుగుతానమ్మా నీకు ఏమన్నా కోపమా? అయ్యా నువ్వు ఒక నాకు తండ్రి రోజు కనబడతాను, నీకు నేను ఒక బిడ్డ లెక్క కనబడతాను. అయ్యా అడగవలసిన ముచ్చటే అడుగు అని అడగరాని ముచ్చట అడిగినా మనసును బాధ పెట్టకు నానా. నేను అనవలసింది నువ్వు వినవలసింది, నలుగురికి వింపైన మాట ఆ మాట ఏదో కం నీకు ఇంట్లోందరూ బయట వాళ్ళందరూ ఇంట్లోందరు బయట వాళ్ళందరూ అంటే ఎవరు రాగా చూసిండి ఎవరు బాగా చూసిండేనా పేయంత కందున్నట్టు మరి ఎవరు రాంగ చూసి ఎవరు రాంగ చూసిన ఆర్తూ ఊడుతూ దంగ వడా రంకులని ఏమో కడుపు కాలా నా దొరకనెంతో చూసిన నీ అవా దంగ నిన్న రోజులు కానీ నువ్వు రోడెక్కి ఎవరితో మా దొరసాన్ దగ్గర చెప్పారు రాంగ చూసాడు కారేస్తే నచ్చిందా బండిస్తే నచ్చిందా గదే కావాలి చెప్పు ఎప్పుడు వచ్చింది ఎప్పుడు మా తండ్రి చెప్పు నా ఎప్పుడు రావాలి నేను ఎవరు అన్నోలు నిన్న రోజులు కాలం దీని మీద నాగం చేస్తాను మాయన కొడుకలు నచ్చాయని ఎప్పుడన్నా కొరికారా? నేనేం కొరుకుతా కొరుకుతా సారిగా తిరుపతి కొరకారా తిరుపతి ఎవరు రాంగ చూసినా ఎవరు వాంగ చూసినా మాట ఏంటిదయ్యా దాని పేరేంది? నా పేరు తెలవదు రెడీ ప్రతి ఒక్క బిచ్చగానికి నా పేరు పెద్ద దాసి అని మా ఇంటి పేరు బిచ్చకుంటోళ్ళు నా పేరే ఇంకా నీ ఇంటి పేరు తగ్గట్టు నీ పేరు ఉన్నదమ్మా. అమ్మా ఏకి నా వ్యర్థం ఆలస్యం అవృతం బిడ్డా మాటకు రెండు అర్థాలు. నేను అన్నదాళ్ళ కోపమే లేదు. ఇంటోళ్ళు అంటే నీ గర్భాన పుట్టిన కొడుకులు, బయటోళ్ళు అంటే నీకు బిడ్డలు. నీ గర్భాన బిడ్డలు పుడితే ఒకరింటికి ఎత్తిలక చేస్తూ బిడ్డలు బయటోళ్ళు. అదే కొడుకులు అంటే ఇంటోళ్ళు నీ ఇంటి పొంటి ఇల్లేసుకొని ఇంటికాడ ఉంటారు కాబట్టి కొడుకులు అంటే ఇంటోళ్ళు. నేను కోపమా తల్లి? మాటకు వరదాలు ఉంటాయి, మాటకు రెండు వరదాలు బిడ్డ. కానీ అన్నదానికి కారణం ఉంటది, మరి అన్నదానికి మరక ఉంటది. నేను అన్నది మాట తిట్టు మాట కాదు, కొట్టు మాట కాదు. నీ గర్భాన కొడుకులు ఎందరు బిడ్డలు ఎందరు అన్నయ్య అని బిడ్డ నేనన్న మాట భర్తను తీసుకో కన్నావు నాయనా. గర్భాన నాకు కొడుకులు లేరు బిడ్డలు లేరు అయ్యా. నేను పుట్టుకొట్టురు అరణయ్య ఎన్నెన్నో పూజలు చేస్తే దేవుడు నాకు పరమీయలేదు. మర్చిపోయిన దుఃఖం మళ్ళాలి నా గర్భాన కొడుకులు బిడ్డలు లేరు నానా. ఓ బిడ్డ లక్ష్మీదేవి నేను ఎవరినో కాదు, శంకరుని గిళ్ళ ఉండేది శివపాల దంగవైన శంకరుల కొన్ని పదాలు పోసుకుంటూ ఇచ్చుకుంటూ రాగా నీ ఇంటి ముంగడికి వచ్చిన నేను ఈ వంటి నీకు ఒక ఫలం ఇస్తానమ్మా బిడ్డ సంతాన ఫలం. సింగులు ఇద్దరు అన్నిటికైనా విత్తాను చెప్తాను.
మరి చూసి
వరకు మతాన మాయమైపోయా దేవుడే. అచ్చి నాకు బలం ఇచ్చి పేరు మా తండ్రి, నువ్వు భగవంతుని అని తెలుసుండి నీ పట్న పాదం ఊదుల పోదు నాయన. భగవంతుడు బలం ఇచ్చిన కాబట్టి అండవుల పిండ రూపం గర్భవతి ఇంది ఏ నెల తప్పినవా? నెల తప్పిందంటే మరి నువ్వు నాతో నిన్న అనకపోతే ఫిబ్రవరి తప్పినవా, మార్చి తప్పినవా, ఏప్రిల్ తప్పినవా, మే నెల తప్పినవా, ఏ నెల తప్పినవు? ఆయన కెరికే నీ కెరికే అంతే అంటావా? నెల తప్పుడు అంటే గది కాదు విత్తిరిదానా? ఏది నేను నీళ్ళు పోసుకున్నాను. ఓ నేను రోజు రెండు సార్లు పోసుకుంటాను నీళ్ళు ఎరికేనా? ఎక్కడికి పారు పోసుకుంటాం పెరుగులో తానం చేసినప్పుడు నీళ్లు కాదు. అప్పుడు మా అన్నకు రాఖీ కట్ట పోయినాడు, తానం చేసి పోయినా మొన్న ఒక తెల్లారి కొత్త సార్లు నాడు మంగళవారం నాడు మళ్ళా చేసిన రెండు సార్లు ఏందా ఓ ఇంత కరణ దగ్గరికి వస్తుందా నాకు? అట్టెందుకు కడుతుందా? అలక కనిపిస్తుంది, దోమ ఎందుకు కుడుతుంది? అంటే కొడుక మురికిలో నేను విన్నే దోమ కుడుతుంది. ఊరికే పెయ్యి కడుక్కున్నా అని విన్నే పిరికడంత నలిసేస్తారట కింది మోకాల దేవుడు. పెయ్యి కడుక్కోను అని విన్నే ఉంటుందా? ఎప్పటికి సాఫే ఉంటాడు వాడు. అట్టగాదే నాకంత తిప్పినట్టు అయితే ఇక తప్పినాం కదా తిప్పదా? కానీ బాబా దగ్గర దగ్గర ఉంటే గిరాసాలు అంత కప్పుకోపోయింది. ఇల్లు దూరం ఉన్నోళ్ళు మీరు ఊళ్ళో కొంచెం లైన్ గా రాని మనిషి సుక్క చెవులే తాత పరిస్థితి.